పెదకాకాని హంపిపేట శనేశ్వర దేవాలయమునకు శనివారం ఉదయం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ మరియు భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అంగరంగ వైభవంగా అత్యంత వైభవపేతంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గంధం కృష్ణ, సెక్రటరీ ధనుంజయ శర్మ, ట్రెజరర్ ఇంద్ర కుమార్, రమేష్ పాల్గొని పూజా కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
స్వామి వారికి నమస్కారం స్వామీజీ ఇక్కడ 25 సంవత్సరాలు మౌనంలో ఉండి తపస్సు చేశారు స్వామీజీ వారు విగ్రహ ప్రతిష్ఠకి పూనుకొని విగ్రహం తయారు చేయించారు ఇప్పుడు హంపి స్వామీజీ వారు ఈ క్షేత్రానికి వారు తీసుకున్నారు ఇక్కడ శనీశ్వర స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది ఈ రోజున శంకుస్థాపన జరిగింది శివాలయం గుడికి త్వరలో పూజ చేసి కుంభాభిషేకానికి స్వామీజీ వారిని పిలవబోతున్నాము ఇక్కడ అంజనాన స్వామీజీ వారి బ్లెస్సింగ్ తోటి దయ తోటి 25 సంవత్సరాల నుంచి మేము అందరం ఇక్కడికి వస్తున్నాము ఈ కార్యక్రమానికి ఎవరు పాల్గొన్నారు ఈ కమిటీ ఉంది ఇది రిజిస్టర్డ్ బాడీ ఉంది దీంట్లో ప్రెసిడెంట్ గా నేను ఇంద్రకుమార్ గారు ట్రెజరర్ ధనంజయ శర్మ సెక్రటరీ ఇంకా కమిటీ మెంబర్లు రమేష్ గారు చాలా మంది ఉన్నారు కమిటీ రిజిస్టర్డ్ కమిటీ స్వామీజీ వారు ఉన్నప్పుడే రిజిస్టర్ చేయించారు ఇది ఈ కమిటీ ద్వారా కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి ఇక గుడి నిర్మాణం మొదలు పెట్టాము ఈ క్షేత్రం గొప్పదనం ఏంటి సార్ శనీశ్వర స్వామి ఎవరు కష్టాల్లో ఉన్నది ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ తైలాభిషేకం చేసుకుంటే వాళ్ళందరికీ కోరికలు నెరవేరి వాళ్ళందరూ సంతోషంగా ఉంటున్నారు వారందరూ ఇప్పుడు వచ్చి గుడి నిర్మాణానికి పూనుకొని వాళ్లే సహాయం అందిస్తున్నారు అదే నిదర్శనం శనివారనాథం ఏలినార్చని అర్ధాష్టమ శనికి ఇక్కడ వచ్చి అందరూ పూజలు చేసుకుంటారు జపాలు చేసుకుంటారు హోమాలు చేసుకుంటుంటారు ఇది శని వల్ల కష్టపడే వాళ్ళందరికీ వ్యాపార నష్టాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటారు చాలా బాగా జరుగుతుంది ఇదంతా అంజనాన స్వామీజీ వారు హంపి పీఠాధిపతి వారి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణం జరుగుతుంది శని సింగనాపూర్ శనీశ్వర స్వామి దేవస్థానం పెదకాకని గుంటూరు స్వయంభూ శనీశ్వరుడు ఇక్కడ ఉన్నట్లుగా మనకి స్థల పురాణం చెప్తున్నాడు అంజనానంద స్వామి దీనికి కృపాకటాక్షాలతో ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతున్నాం ఈ క్షేత్రం నందు దర్శించిన భక్తులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో కలకాలం జీవిస్తారని మా ఆకాంక్ష అంజనానంద స్వామినే నమః శనీశ్వరాయ నమః ఈ యొక్క కాకాని క్షేత్రంలో అంజనానంద స్వామి కృపాకటాక్షాలతో శనీశ్వర ప్రతిష్ట జరగటం జరిగినది ఈ ఆలయ నిర్మాణం కోసం మా కమిటీ వారు ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు కొన్న డిలే వల్ల దాని కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనది కానీ అనేక మంది భక్తులు ఇక్కడ వారి యొక్క శనీశ్వర స్వామి మహిమను పొంది మమ్మల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు ఆలయ ప్రతిష్టకు పూనుకుంటున్నారు ఈ కమిటీలో ప్రెసిడెంట్గా కృష్ణ గారు సెక్రటరీగా ధనంజయ శర్మ ట్రెజరర్గా ఇంద్రకుమార్ గారు ఇంకా అనేక మంది దీనికి మెంబర్గా రమేష్ కుమార్ మన రమేష్ గారు వీళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తూ వస్తున్నారు ఈనాటికి మాకు ఈ శంకుస్థాపన వల్ల అనేక మంది మంచి జరగాలని ఈ శనీశ్వరుడికి అనేక పూజలు జరుగుతూ అందరూ సత్ఫలితాలను పొందుతూ ఈ ఆలయ నిర్మాణానికి కాను వస్తు రూపంలో కానీ ధన రూపంలో ఇవ్వగలవారు కమిటీ వారిని సంప్రదించి ఇక్కడ ఉన్న బోర్డు మీద నెంబర్లను వాటి ఫోన్ నెంబర్లను సంప్రదించి వారి దగ్గర అకౌంట్ నెంబర్లు తీసుకొని సద్వారా మీ యొక్క ద్రవ్యానికి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా కమిటీ తరఫున నేను అభ్యర్థిస్తున్నాను నమః మన కాకాని గ్రామంలో వచ్చేసి ఉన్న శ్రీ శనేశ్వర ఆలయం నందు ఈరోజు గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ గుడి విశేషం ఏంటంటే శనిదోష నివారణానికి ఇక్కడ విశేషంగా స్వామివారికి తైలాభిషేకము నూళ్ళ దానము ఏర్పాటు చేస్తారు ప్రాణానికి హాని కలగకుండా ఉండడానికి ఈ శనీశ్వర పూజ చేసుకుంటారు కాగున ప్రతి వాళ్ళు కూడా వాహనంలో వెళ్తారు కాబట్టి వాహనం ప్రయాణం కాలంలో ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి కూడా ఈ శనీశ్వర పూజ చేసుకోవచ్చు కాగున ఎవరైనా సరే భక్తులు వచ్చి ఆ వాహనానికి శనీశ్వరుడు ఎవరి వాహనం అయితే ఉందో వాళ్ళే వచ్చి శనీశ్వరుడికి పూజ చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము ఈ గుడిని ఇంకా కూడా డెవలప్మెంట్ చేయాలని కూడా కోరుతున్నాము ఓం